साक्षतं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे श्रीवास्य वरदाचार्य पौत्रं तत्पद संश्रयं आचार्य तनयं वन्दे रघुनाथाह्वयं गुरुं अस्मद् गुरुभ्यो नमः भद्रालु लेकुंडा उंडाली పెద్దలంతా దేశోయం క్షోభరహిత బ్రాహ్మణాస్తు నిర్భయా అంటూ పెద్దలు ఎప్పుడు మంచి మంచి కార్యక్రమాలు సమాజంలో చేస్తూ ఉంటారు. క్రిందటిలో చిరుజయ స్వామి వారు అద్భుతంగా 12 రోజులు ప్రపంచంలో కరోనా పోవాలి, మళ్ళీ శాంతి ఏర్పడాలి, ప్రజాజీవనం సజావుగా సాగాలి వారు సంకల్పం చేసి అద్భుతంగా కార్యక్రమాన్ని జరిపారు. కార్యక్రమం ప్రారంభమైన రోజుల్లో భయంగానే వెళ్ళాం. ఏమో పుణ్యం వచ్చేసాక తర్వాత ఆచార్య అనుగ్రహం సంగతి తర్వాత కరోనా అంటకుండా బయటకు వస్తే చాలు అనుకుంటూనే భయభయంగా వెళ్ళాం. అలా వెళ్ళిన వాడు నేను కూడా మొదటివాడిని. నేను ఎక్కువ ఏ కార్యక్రమాల్లో ఎక్కువసేపు ఉండను, ఆ కాసేపు వెళ్ళగానే దండం పెట్టి వెళ్ళిపోతాం. కానీ ఏమైనా ఆచార్య స్వామి వారు దరిదాపుగా 7-8 సంవత్సరాలు శ్రమించి 216 అడుగుల రామానుజుల వారి శ్రీమూర్తిని వారు ఏర్పాటు చేసి అంత శ్రమ చేస్తున్నప్పుడు 12 రోజులు వారి సన్నిధిలో ఉండాలి అని నిర్ణయం చేసుకుని ఉన్నాం. 2వ రోజు నుంచి మాస్క్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు కనపడలేదు. మొదటి రోజు జీఎస్ స్వామిని కూడా మాస్క్ పెట్టుకున్నారు. ఈ తర్వాత ఏదో ఊపిరాడకుండా పోయిట్టుంది, దాని సంగతి తర్వాత అని తీసేసా నిర్భయం. అసలు కరోనా అనే మాట ఎక్కడ వినపడలా. ఇది నిజంగా మన ఆచార్య స్వామి వారి యొక్క గొప్పతనం. వారు సమాజానికి ఏది కావాలి అని సంకల్పం చేశారు, అది 3వ రోజు నుంచే సిద్ధించింది. ఏమి అలసట లేదు, రాత్రి భవనం నిద్ర లేవు. నిజంగా స్వామివారి అయితే 8 రోజులు గుక్కెడు మంచినీళ్ళు తీసుకోలేదండి. దగ్గరగా మేము చూసాం 12 రోజుల్లో 4 రోజులు ఎప్పుడైనా వేళ తప్పి ఏదైనా ప్రసాదం తీసుకున్నారేమో, కానీ 8 రోజులు అయితే వారు తీసుకోలేదు. కానీ వారు ఎక్కడ అలసట లేదు. వారి వెనకాల మేము కూడా మరుగులెత్తాం. మా దగ్గర ఏం రోగాలు లేవు. ఒక మహాపూర్ణాలు అయిన తర్వాత అన్నీ మేమున్నాము అని వచ్చింది. మాకు ఇది ఎక్కడ ఎలా జరిగింది? 12 రోజులు రోజు సాయంత్రం కూడా 4 గంటలకు 5 గంటలకు మొదటి రోజునైతే 5:30కి భిక్ష. ఇలా అనారోగ్యంగా ఉండే మేము ఎలా చేయగలిగామో మాకు ఆశ్చర్యం. అది ఆచార్య స్వామి వారి యొక్క సంకల్పం. ప్రతి వ్యక్తికి ఏదో ఒక సంకల్పం ఉంటుంది, సమాజానికి మంచి జరపాలి అని. అందులో భాగంగా మాకు ఒక ఆలోచన జరిగింది. స్వామివారి కార్యక్రమాలు స్వామివారు రోజు ఉదయం అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేయించారు, దానికి కోటి హవన చేయించారు. అద్భుతంగా సాగింది. అది వారు మాత్రమే చేయగలిగినటువంటి యజ్ఞం అని. అలాంటి వాళ్ళని చేయలేము. కానీ మా లోపల ఏదో ఒక కోరిక, కోటిసార్లు అష్టాక్షరి మంత్రాన్ని హవన చేయాలి, 108 హోమగుండాలతో జరపాలి, 1135 యజ్ఞగుండాలు, ఇంత నిర్వహణ మేము చేయలేము. 108 హోమగుండాలతో కేవలం 9 రోజుల్లో కోటి హవన జరపాలి. నేను యజ్ఞం పెట్టుకుంటే 4 సహకరిస్తారు అయిపోతుంది. మరి సహకరించే వాళ్ళు కూడా అందులో పాల్గొనాలి కనుక కోటిసార్లు మహామంత్రాన్ని వ్రాయాలి. పెద్దజీయ స్వామివారు రామాయణ క్రతువులు చేసి శ్రీరామ నామాన్ని కొన్నిసార్లు వ్రాయించి పరిపూర్ణంగా రామాయణాన్ని పారాయణ చేయించి 108 రామకోటి స్తంభాలు వారు నిర్మాణం చేశారు. మా ఆలోచన ఒక అష్టాక్షరి మహాస్తూపాన్నైనా నిర్మించాలి, అందులో కాగితాల్లోనూ పుస్తకాల్లోనూ మహామంత్రం వ్రాయటం కాకుండా రాగి రేకు మీద మహామంత్రాన్ని వ్రాసి కోటి రాయాలి అంటే 9 లక్షల రేకుల మీద రాయాలి. ఒక రేకు మీద కేవలం 12 సార్లు 12 అనే అంకెం ద్వాదశాక్షరి మంత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక రేకు మీద 12 సార్లు వ్రాస్తాం.
అలాంటి 9 లక్షల రేగుల మీద రాస్తే కోటి పరిపూర్ణంగా ఉంటాయి. ఆ కోటి రేకుల వెనకాల 9 లక్షల రేకు రాస్తాం కదా, ఒక్కొక్క రేకు వెనకాల మేము దానికి సంబంధించిన బీజ అక్షరాన్ని స్వయంగా రాయాలి. 9 రోజుల యజ్ఞంలో అందరం కలిసి కోటిసార్లు జపం చేయాలి, హవన జరగాలి, దశాంశ తులసి పూజ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ చివరి రోజున ఏకకాలంలో లక్ష మందికి దళీయారాధన జరపాలి. ఇది ఉల్లిపాలెం క్షేత్రంలో అభినవ మేల్కోటాని ఉల్లిపాలెం క్షేత్రం పేరు. దానికి అక్కడ 9 అడుగుల 11 అడుగుల శ్రీమన్నారాయణ మూర్తి అక్కడ వేయించేసి ఉన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయింది. ఆ క్షేత్రంలో జరపాలి అని రాగి రేకుల మీద అష్టాక్షరి మహామంత్రాన్ని వ్రాసే కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం మన భీష్మ ఏకాదశి నుంచి. వచ్చే భీష్మ ఏకాదశి నాటికి ఈ కార్యక్రమాన్ని ఉద్యమంగా జరుపుతూ అన్ని ప్రాంతాల్లో భక్తులకి రాగి రేకులు మేమే స్వయంగా ఇస్తాం. దాని మీద మీరు రాసిస్తారు. దానికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ ఈ వరంగల్ ప్రాంతానికి మా షడ్గోపాచార్య స్వామివారు చూస్తున్నారు. మరి కార్యక్రమం పెద్దది, రాగి రేకులు మనకి ఊరికే రావు, యజ్ఞం ఊరికే జరగదు, ఇవన్నీ ధనంతో కూడింది కనుక మీరు ఒక్కొక్క రేకు మీద 12 సార్లు రాస్తూ దానికి సంబంధించి కొంత పైకాన్ని చెల్లిస్తే అది 2 కార్యక్రమం పూర్తి అవుతుంది. మనం అనుకున్నటువంటి 1 కోటి మంత్ర లిఖన కార్యక్రమం పూర్తి అవుతుంది. దాన్ని ఈ సంవత్సరం జరపాలనుకున్నాం. ఎందరో మహానుభావులు సమాజం ఉజ్జీవన పొందాలి, సమాజానికి భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ఎన్నెన్నో రకాలైనటువంటి సంకల్పాలు చేస్తున్నారు. అన్ని సంకల్పాలు మంచివే, కానీ ఆలోచన మంచి లేనప్పుడు ఎన్ని సంకల్పాలు చేసినా ఎంత విజ్ఞానం వినపడుతూ ఉన్నా అది మనదాకా ప్రయోజనం రాదు. ముఖ్యంగా మన హైందవ సమాజంలో మరి ఏదో పట్టింది. మనం పెద్దల చేత క్షమాపణ చెప్పించుకునేటువంటి పరిస్థితులు ఈవేళ మన సమాజంలో చూస్తున్నాం. మనకి విజ్ఞానాన్ని అందించే పెద్దలే సభాముఖంగా క్షమాపణ చెప్పటాన్ని మనం కోరుకునేటువంటి ఒక స్థితి సమాజంలో ఉంది. చాగంటి కోటేశ్వరరావు గారి చేత క్షమాపణ చెప్పించినటువంటి సమాజం, నరసింహారావు గారి చేత క్షమాపణ చెప్పించిన సమాజం, గణపతి సచ్చిదానంద స్వామి వారి చేత క్షమాపణ చెప్పించిన సమాజం, ఏమిటండి ఇది? పెద్దవాడు ఒక మాట చెప్పకుండా ఉంటారా? కానీ ప్రతి వాళ్ళకి ఏమిటో మా మనోభావం దెబ్బతినది, మనోభావం దెబ్బతినది అని మన మనోభావాలు దెబ్బతినకుండా మన మనసు స్థిరంగా ఉండాలని, మనం విష్ణోహ ప్రవర్ధతామని మనందరికీ గొప్ప బలం ఇవ్వాలి అని విజ్ఞానాన్ని పెద్దలు పొందుతూ ఉంటే ఆ విజ్ఞానాన్ని అందుకోలేక అజ్ఞానంతో పెద్దల మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఈవేళ సమాజంలో ఉన్నది. ఇది క్షేమకరం కాదు. మనసు మారాలి, పెద్దల విషయంలో గౌరవం పెరగాలి, పెద్దల యొక్క మాటలని మనం విని గౌరవించేటువంటి స్థితి సమాజంలో ఏర్పడాలి, ఏ రకమైనటువంటి ఉపద్రవాలు లేకుండా ఉండాలి. ఈ పరిస్థితులన్నీ మారాలి. భగవంతుడు మంచి సమయాన్ని మనకి ఈ శుభకృతనామ సంవత్సరంలో అయినా కలిగించాలి అని పెరువాడను ప్రార్థన చేసుకుంటూ మహనీయులైనటువంటి 3 పెద్దలకి ఈవేళ సత్కారం చేసుకోవడం, దాన్ని మనం కరుణారా సేవించడం ఇది భాగ్యం. ఇలాంటి మహానుభావులకి ఎంతోమంది ఉన్నారు. ప్రతి సంవత్సరం కొంతమంది మహానుభావుల్ని ఆచార్య స్వామి వారి యొక్క మంగళాశాసనంగా సత్కరించుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని సత్సంప్రదాయ పరిరక్షణ సభ ఏర్పాటు చేసింది. ఈ సభ వర్ధదాం అభివర్ధదాం. అలాగే ఈ సభ ద్వారా సన్మానం పొందినటువంటి పెద్దలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వారు వేయించేసి ఉండి వారి అనుభవాన్ని సమాజానికి పంచేటట్లుగా పెరుమాళ్ళు వాళ్ళని అనుగ్రహించాలని పెద్దలకి మంగళాశాసనం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ భగవద్ అనుగ్రహం కలగాలని మరొకసారి మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ.